ఏ టు జెడ్ అన్బాక్సింగ్ హాయ్, దిస్ ఈస్ యువర్స్ కన్నా. మీరు చూస్తున్నారు మన ఏ టు జెడ్ అన్బాక్సింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంఐ డాట్ కామ్ చూసినటువంటి ఎంఐ పెన్ను గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటే చూసారా, ఎంఐ డాట్ కామ్ ఎంఐ పెన్ అండి ఇది. ఇది వచ్చేసి ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం, ఐ మీన్ ప్రోడక్ట్ ఐడి నెంబరు డీటెయిల్స్ సంథింగ్ కొరియర్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తా, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఓకే, ఓపెన్ చేస్తా చూడండి. ఓకే ఓకే, దీన్ని చూస్తే దీని లోపల ఏముండే ఓన్లీ పెన్ బాక్స్. ఓకే, చిన్న బాక్స్లు ఇచ్చారు. బాక్స్ చూస్తే డ్యామేజ్ వచ్చినట్టుంది, డెలివరీ టైంలో డ్యామేజ్ అయింది ఇది, అంటే డెలివరీ అంత సరిగ్గా జరగలేదు అనిపిస్తుంది. ఓకే ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. ఒక దీన్ని ఓపెన్ చేసే ముందు ఒకసారి ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని ఇన్వాయిస్ చూద్దాం, చెక్ చేద్దాం. దీన్ని అటు పక్కన పెడదాం ఒక నిమిషం. ఓకే, దీని ఇన్వాయిస్ బిల్ ఎక్కడ ఉందో చూస్తే ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని ఇచ్చిద్దాం. ఓకే ఓకే, దీని ఇన్వాయిస్ బిల్ చూస్తే బిల్లు ఏంటి ఏంటి సంగతి అనేది తెలుస్తుంది మనకు. దాని ఫుల్ డీటెయిల్స్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని డీటెయిల్స్ ఇద్దాం. ఇన్వాయిస్ బిల్ డీటెయిల్స్ మొత్తం లోపల ఉంటుంది ఏంటండి. ఓకే, చూసారంటే దీని డీటెయిల్స్. ఓకే, దీని చూసారంటే దీని డీటెయిల్స్ మొత్తం ఇక్కడనే ఉన్నాయి. చూసారా, దీని ప్రైజెస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దాని లోపల ఇవ్వడం జరిగింది. ఓకే, చెక్ చేద్దాం మొత్తం. ఇది వచ్చేసి 170 రూపీస్ ఉంది, అంటే 170 రూపాయలు ఎంఐ డాట్ కామ్ది ప్లస్ డెలివరీ ఛార్జెస్ తీసుకున్నాడు మొత్తం. ఓకే, అప్పటికి మనకు 200 రూపీస్ పడుతుంది మొత్తం ఎగ్జాక్ట్లీ. ఎస్ ఓకే ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అలా దాన్ని పెరికేస్తే అది అన్బాక్సింగ్ అయితే కావద్ది, డెలివరీ టైంలోనే అది ఓపెన్ అయ్యి వచ్చిందనమాట బై మిస్టేక్. వావ్, ఓపెన్ చేసి చూస్తే దీంట్లో చూస్తే ఇక్కడ ఎంఐ అని ఉంది పైన. ఇది ప్లాస్టిక్ అనుకుంటా, ఐ థింక్ పై ఇది క్యాప్ మనం సట్టు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అలాంటిది. ఓకే, ఇంకా చూస్తే దీన్ని చూడడానికి ఫుల్ వైట్లో ఉంది, చూడడానికి సూపర్గా ఉంది. ఒక కవర్ అయితే ఇచ్చారు మళ్ళీ దీనికి పైన సెక్యూర్గా. ఓకే, కవర్ తీసేసాను, చూస్తే ఓపెన్ చేద్దాం ఒకసారి. దీన్ని పక్కన పెట్టి చూస్తే దీనిపైన డీటెయిల్స్ చూద్దాం. దీనిపైన డీటెయిల్స్ చూస్తే అంతగా మనకేం లేదు. ఒకసారి దీని ప్రోడక్ట్ చూద్దాం. ఓకే, దీనిపైన చూసామంటే ఏం లేదు, ఇలా ఫుల్ వైట్లో చాలా చూడటానికి చాలా సూపర్గా ఉంది చూడటానికి. ఓకే, దీన్ని ఒకసారి ఇలా తిప్పి చూద్దాం ఏమవుతుందో. మనకు అది క్లారిటీగా లైటింగ్ సూపర్గా కనబడుతుంది. ఓకే, దీన్ని చూడండి ఎలా ఉంది, అసలుకి సూపర్గా ఉంది కదా. ఈ పెన్ను వైట్ కలర్లో చాలా నీట్గా ఉంది, ఒకసారి పెన్ను చూసారంటే తెలుస్తుంది. ఓకే, చూడండి, ఇది ఓపెన్ చేయాలంటే ఇలా అనాలి, హాఫ్ అంటే లోప బయట ఓపెన్ పెన్ను ముక్క బయటకు రావాలంటే ఇలా అంటే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఇలా అంటే క్లోజ్ అవుతుంది. చూడండి, చూసారంటే బాగా ఇచ్చారు పెన్ను కూడా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాం మీ అందరికీ ఒకసారి. పెన్ను క్వాలిటీ అయితే బాగుంది, ఫుల్ మెటల్గా ఇచ్చారు పెన్నుని, మెటల్ బాడీ చాలా వెయిట్గా ఉంది. మామూలు పెన్ను కంటే ఈ పెన్ను చాలా వెయిట్గా ఉంది. ఇది మామూలుగా రాయడానికి నోట్స్ రాయడానికి అట్లా చెట్టు కాదు, ఓన్లీ సిగ్నేచర్స్ సైన్స్ మన సైన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది, ఆటోగ్రాఫ్ లాంటివి అనుకో బాగా ఉపయోగపడుతుంది అంతే. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాం మీ అందరికి ఇప్పుడు. ఓకే, ఓపెన్ చేశారంటే దీనికి ఇక్కడ వచ్చింది కూడా స్టీల్దే ఉంది మొత్తం, మెటల్ బాడీ, మెటల్ ఇచ్చాడు మొత్తం లోపల. ఓకే ఓకే, రీఫిల్ చూసారంటే పెన్ రీఫిల్ ఎంఐ అని ఇచ్చారు దీనిపైన. ఓ బాగుంది చూడడానికి. ఇది ఓన్లీ బ్లాక్ ఇంక్లోనే దొరుకుతుంది ఈ పెన్ను, బ్లూ ఇంక్, రెడ్ ఇంక్, గ్రీన్ ఇంక్ అలాంటి ఏమి దొరకవు, ఓన్లీ బ్లాక్ ఇంకే. చూసారంటే లావుగుంది చూడడానికి కూడా ముక్క. ఇది చూస్తే చూసారా, ఇది మొత్తం మెటల్ బాడీ, వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది మామూలు పెన్ను కంటే. సో దీన్ని మనతో రాయడానికి అయితే నోట్స్ రాయడానికి కట్టకూడదు. ఒకసారి నోట్స్లో చెక్ చేసి చూస్తాను. ఒకసారి చేతి పెన్ రాద్దాం, చేతి పెన్ రాస్తే సరిగ్గా వర్క్ అవ్వటం లేదు. అదే నోట్ పెన్ అయితే చాలా స్పీడ్గా ఉంది, ఐ మీన్ నోట్బుక్ అని కానీ పేపర్ పెన్ కానీ చాలా స్పీడ్గా ఉంది. ఐ మీన్
చూసారంటే చాలా స్పీడ్గా ఉంది. అదే ఇక్కడ చేతి పైన అయితే మనకు సరిగా రాయడం లేదు. చూసారంటే డిఫరెంట్ చూపిస్తారు. ఇప్పుడు ఒక నిమిషం చూడండి, చూసారా? ఇది వచ్చేసి ఇటు సైడు కవరింగ్ ఉంటుంది అన్నమాట. కవరింగ్లో చూడైతే ఐ మీన్ సరిగా అంటడం లేదు అది పెన్ ఇంక్ అనేది కవర్ పైన. అది కవర్ లేకుండా పేపర్ టైప్ ఉన్న చూడదు, చాలా స్పీడ్గా నీట్గా ఉంటుంది. సిగ్నేచర్స్కి అయితే బాగుంటుంది సైన్ పెట్టడానికి అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారంటే సరిగా వర్క్ అవ్వడం లేదు, అలా ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే దీన్ని మనము సిగ్నేచర్స్కి అయితే ఉపయోగించుకోవచ్చు. నోట్స్ రాయడానికి కూడా చెట్టు కాదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ పెన్ ఇది, రాయలేము కూడా. అయితే చూడడానికి అయితే చాలా అప్సెల్గా ఉంటుంది. చాలా 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 బాగుంది విషయం చెప్పాలంటే. పెన్ అయితే పెన్ను కూడా రాయడం కూడా చాలా స్పీడ్గా ఉంది మామూలు కంటే, మామూలు పెన్ను కంటే. చూసారంటే చాలా బాగుంది. దీన్ని అయితే నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే ఇది చాలా బాగుంది. ఆ విషయంలో అయితే చూద్దాం, చాలా ఫాస్ట్గా ఉంది రాస్తుంటే, సూపర్. ఓకే, ఇలా రాయడం వల్ల మనకు బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూస్తే A to Z అన్బాక్సింగ్ చాలా స్పీడ్గా రాస్తుంది, చాలా నీట్గా రాస్తుంది. మన రాసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. చాలా బాగుంది మొత్తానికి అయితే, సూపర్ ఉంది. వర్కౌట్ అయితే ఫుల్ బాగుంది మొత్తానికి. ఓకే, రాసి చూద్దాం. దట్స్ ఇట్, చాలా స్పీడ్గా రాస్తుంది చూడండి, స్పీడ్గా చాలా స్పీడ్. దట్స్ ఇట్, చాలా చాలా స్పీడ్గా రాస్తుంది. రాసేది మనకు ఒకసారి చెట్టు డ్రాయింగ్ చేస్తా, ట్రై చేస్తా, చూడండి ఎలా రాస్తుంది. చాలా నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. రాయడం వరకే సూపర్గా ఉంది, అంటే అది వెయిట్ ఎక్కువ ఉంది, రాయడానికి మీకు బరువుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మన నోట్స్ రాయడానికి అలా చెట్టు కాదనమాట. ఓన్లీ ఇట పెన్స్ సైన్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా అలా లెక్చరర్స్ అలా ఉపయోగపడుతుంది. అంత మీద స్టూడెంట్స్కి అయితే సెట్ కాదు, ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి రాయలేరనమాట ఇది పెన్తో. మరి ఆ పెన్ను రాయడం మాత్రం చాలా స్పీడ్గా ఉంది. దీన్ని మాత్రం ఒప్పుకోవచ్చు ఈ పెన్నులో ఎంఐ మరి. ఓకే, దీంట్లో అన్ని కలర్లు ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఒకే కలర్ ఇచ్చి బ్లాక్, అది బ్లాక్ ఇచ్చారు అంతే. మరి అది ఎందుకు ఇచ్చారో మరి ఆ ఎంఐకే తెలియాలి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.